నమస్తే. మెదక్ వేదికగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కి సంబంధించి నామినేషన్ కార్యక్రమం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి వేలాది మందితో ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల నుంచి బయలుదేరుతూ ఉన్నారు. అన్న అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. వేలాది మందితో ఈరోజు కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మెదక్ జిల్లాకి వారు రావడం, మరి అందులో మరి ఎంపీ అభ్యర్థి నీలం మధు గారి నామినేషన్కి రావడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వేలాది మందిగా ఈరోజు వందల కార్లలో ఈరోజు మరి చెలో మెదక్ అని చెప్పి మేమందరం కూడా తరలి వెళ్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఆశీర్వదించడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి నీలం మధుని కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. మీరంతా కూడా ఎంత కష్టపడుతూ ఉన్నారో మేము చూస్తూ ఉన్నాం. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు మెదక్ నుంచి, మిగిలిన 6 చోట్ల పీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఒక కంచుకోట అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట. హరీష్ రావు గారు కూడా పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయాలలో ఓటమి గెలువు ఒక్కొక్కసారి ఒక పరిణామాలలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి మెదక్ మనందరి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ కంచుకోట ముందు సరే కొన్ని పరిణామాల వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి పరిస్థితులలో అట్లా జరిగినాయి. కానీ ఈసారి మళ్ళీ పూర్వవైభవం రాబోతూ ఉంది మెదక్ పార్లమెంట్లో. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవబోతాడు. ఎమ్మెల్యేలు అనేది ముఖ్యం కాదు, కార్యకర్తలు ముఖ్యం. కార్యకర్తలు చాలా సమిష్టిగా చాలా కసి మీద పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఏదైతే చెప్పింది, 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినాయో అవన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అయినాయి. ప్రజలలో తీసుకెళ్తా ఉన్నాం. పేద ప్రజలకు అన్నీ కూడా చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా గట్టిగా ఉంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే నిన్నటి కార్యకర్తల మీటింగ్లో కాటా శ్రీనివాస్ గౌడ్ కొంత ఘాటుగా స్పందించారు. మహిపాల్ రెడ్డికి చెప్పకూడదు తినిపిస్తామన్న వ్యాఖ్యలు చేశారు. ఎందుకు మహిపాల్ రెడ్డి గారిని పదే పదే టచ్ చేస్తూ ఉన్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్? 15 దోషి ఇష్టం ఉన్నట్టు అరాజకం చేసి దౌర్జన్యం చేసి సామాన్య ప్రజల మొత్తం కూడా రక్తం దాగి ఈరోజు సామాన్య ప్లాట్లు గుంజుకొని భూములు కబ్జాలు చేసి అనేక రకాలుగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా పీడించినటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అందుకే నేను ఒక్క విషయం రెండు విషయాల గురించి మాట్లాడతలేదు. 15 సంధి మొత్తం వారు కానీ వారి సోదరుడు కానీ వారి కుటుంబం కానీ ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మొత్తం దుండగలై దోసుకున్నారు. కాబట్టి నేను అంతే అంటున్నా, ఏదైనా వదిలిపెట్టాం అన్నీ కక్కిస్తామని చెప్తా ఉన్నా ఖచ్చితంగా మొన్న చూసినాం మైనింగ్ విషయంలో మరి వాళ్ళకి ఎంత కేటాయించినో దానికన్నా డబల్ ఈరోజు ఆక్రమించుకొని 300 కోట్ల పెనాల్టీ పడింది. మొన్న రాయల్టీ కట్టరు ఇష్టానుసారంగా 15 సంది ఇది అది అని లేదు, ఇష్టానుసారంగా చేసారు. కాబట్టి ఏది వదిలిపెట్టాము ఎవరిని వదిలిపెట్టాము అనేది నేను చెప్తా ఉన్నా. కాబట్టి వదిలిపెట్టాం కూడా. పాపం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆపింది అని చెప్పి ఒక ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత బలంగా ఆపుతూ ఉన్నారు? బరాబర్ ఆప్తం. ఎందుకు ఆపం? 15 సంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ అధికారం లేకున్నా పార్టీ ఒడదొడుగులు ఉన్నా ఈరోజు జెండా భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి కార్యకర్త ఈ దుర్మార్గులే కదా. మా ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది గ్రామాలల్లో వీళ్ళే కదా. కార్యకర్తలను కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసింది వీళ్ళుగారా? ఈరోజు ఏ విధంగా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నా కార్యకర్తలను కాపాడుకోవడానికి నేను నిలదీసి అడుగుతా ఉన్నా. ఆ రోజు వీళ్ళే పెత్తనందారులు వీళ్ళే పెత్తనం చేసి ఆ రోజు కార్యకర్తలను ఉన్నటువంటి గ్రామాలలో ప్రతి ఒక్కరిని కూడా అంచివేసినటువంటి విషయం వాస్తవం కాదని గుర్తు చేస్తాను. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నా. మేము కదా నిలబడ్డాం 15 సంది కార్యకర్తలను కాపాడుకుంటూ. మేము కార్యకర్తలు అందరం పార్టీ ఒడదొడుకుంటున్నా జెండా మోసిన వాళ్ళు మేము కదా. మళ్ళీ ఈరోజు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేలాంటి సిగ్గుండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మీ కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలస్యం చేయాలి. 15 సంది మీరు భుజాల మీద వేసుకుని ఆయన మోసిర్రు. ఈరోజు మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోతా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఆయన స్వార్థం గురించి. కాబట్టి మహిపాలెడికి దమ్ముంటే వాళ్ళ కార్యకర్తలు 5 ఏళ్ళు కాపాడమని చెప్తా ఉన్నా. మేము 10 ఏళ్ళు కాపాడుకున్నాం కాబట్టి ఆయన కాపాడు చూపించమని చెప్తా ఉన్నా. నికాసమైనటువంటి నిజాయితీ గల ఏమన్నా ఆయన నాయకత్వం ఏమన్నా ఉంటే ఈ పటాన్చెరులో ఆయన కాపాడమని చెప్తా ఉన్నా. సరే, పటాన్చెరు నియోజకవర్గంలో ఒక చర్చ నడుస్తుంది, ఎవరు అవునన్నా కాదన్నా కాటా శ్రీనివాస్ గౌడ్ రాజు ఎక్కడున్నా రాజే. ఆయన కొంత నష్టపోయినా ఈరోజు నీలం మధు కోసం ముందుకొచ్చి కష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఒక చర్చ నడుస్తుంది. మనస్ఫూర్తిగా నీలం మధు కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తూ ఉన్నాడు. నేను పదే ఒకసారి కాదు ఇప్పుడు 4 మీటింగ్లలో కూడా ఒకటి చెప్పిన, జరిగిపోయిన నష్టాన్ని మనం మాట్లాడుకుంటూ పోతే ముందటి సాగదు.
నేను ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 15 సంది నా కార్యకర్తలు ఎంత బాధపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, నేనలో భాగస్వామ్యులు అయ్యి పనిచేసినాం కాబట్టి నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ కార్యకర్తలకి భవిష్యత్తులో నేను కాపాడాలంటే మరొక దగ్గర ఎన్నికనో ముందో అడిగేసి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నిలబడాలన్న ఒక ఆలోచనతో నేను ముందుకు సాగడం తప్ప వేరే ఉద్దేశం లేదు, ఇంకోటి లేదు. నేను మీ అందరికీ తెలుసు, కాటా శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తా అంటే పనిచేస్తాడు, లేకపోతే ఎవరు భయపడేది ఏమి ఉండదు. పనిచేస్తా అంటే పనిచేసాడు. నా కార్యకర్తల గురించి నేను ఎక్కడన్నా దగ్గర ఒక మెట్టు దిగాలి, దిగి నా కార్యకర్తలను రేపు కాపాడుకోవాలి. మా ప్రభుత్వం ఉంది, 15 సంది మా ప్రభుత్వం లేకున్నా మా కార్యకర్తలు అందరూ జెండాలు మోసారు, వాళ్ళని రేపు కాపాడే బాధ్యత నాది. కాబట్టి నేను ఆ దిశగా నడుస్తూ ఉన్నా, ఖచ్చితంగా నీలమ్మధుని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రాంచ నియోజకవర్గంలో అధికమైనటువంటి ఓట్లు ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉన్నాను. చివరిగా మీ కాటా శ్రీనివాస్ గౌడ్ కంటూ ఒక వర్గం ఉంది, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా సర్పంచులను గెలిపించుకున్నారు, ఎంపీటీసీలను గెలిపించుకున్నారు, కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నీలమ్మధు వర్గం కూడా యాడ్ అయింది కాబట్టి మీ కార్యకర్తలకి ఏం చెప్పదలుచుకున్నారు? కొంత సందేహం ఉంది చాలామందిలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబము, ఆ కుటుంబంలో వచ్చి అందరం కలిసినాము. నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, వాళ్ళను కూడా రేపటి నాడు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడి, మా వాళ్ళని కూడా కూర్చోబెట్టి, వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి, ఎవరి స్థాయిలో వాళ్ళకు వచ్చే విధంగా మేము ఖచ్చితంగా ముందుకు సాగుతాం. అట్లా ఏమి ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. గత ఎన్నికల్లో మీకు 100,000 ఓట్లు వచ్చినాయి దగ్గర దగ్గర, నీలమ్మధుకి ఒక 49,000 వచ్చినాయి. ఈసారి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి ఈ ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి? ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గమే బతికించబోతూ ఉంది, కాంగ్రెస్ పార్టీని బయటపడేయబోతుంది అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. 100% ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి 150,000 ఓట్లు ఖచ్చితంగా మేము తీసుకోబోతా ఉన్నాము పటాన్చెరు నియోజకవర్గంలో. కాబట్టి మొన్న కూడా మీరు చూసారు స్పష్టంగా, రెండు కలిస్తే కూడా దాదాపుగా 145,000 ఓట్లు పడినాయి మాకు. కాబట్టి మేమందరం ఒకటైనాం కాబట్టి, మేమందరం ఒక కూటమి ఏర్పడినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 150,000 ఓట్లు ఖచ్చితంగా ఏపీయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే గెలుపుకి దిశగా ముందుకు నడుస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కూడా రామలక్ష్మణ్లు అనుకోవచ్చా కాటా శ్రీనివాస్ గౌడ్ నీలమ్మధు? తప్పకుండా అన్న. ఇప్పుడు రాజకీయాలు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం అయితే కాదు నాది. ఏదున్నా ఓపెన్గా చెప్తా, చేస్తా అంటే చేస్తాను. ఇందాక కూడా చెప్పిన, నేను మనస్ఫూర్తిగా నీలమ్మధుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మా ప్రాంతంలో జెండాని నిలబెట్టాలని అనుకుంటున్నా. ఆ దిశగా నడుస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, కలిసి ముందట సాగుతాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎంపీపీలు కానీ, జెడ్పీడీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ సర్వం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతాం. లేట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నన్న పటాంచెరువులో నా పులి బిడ్డ సీ నన్న మా దర్శన నన్న తనయ్య అమ్మ కాట సీ నన్ను ప్రజల కొరకు పుడితివో అన్న సీ నన్న, ప్రజల కొరకు పుడితివో అన్న సీ నన్న, సీ నన్న సీ నన్న కాట సీ నన్న, నువ్వు వెళ్ళే దారిలో నా జనం చూడన్న, సీ నన్న సీ నన్న కాట సీ నన్న, నువ్వు వెళ్ళే దారిలో నా జనం చూడన్న. అరే పటాన్ చెరువు గడ్డ మీద ఎదురు ఎవ్వడన్న నీకు, జై సీ నన్న, జై సీ నన్న. ఓవరాల్గా పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి నీలమ్మధు నామినేషన్కు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నీలమ్మధును గెలిపించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం, తాను మాటిస్తే మాట తప్పను అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరువు నియోజకవర్గం.